హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి పలాస నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎస్ అప్పలరాజు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా జి శిరీష గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 16,247 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,000 పైమాటే ఉన్నారు ఇక్కడ. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పలాస నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోస్ని ఎవ్రీ 1 అవర్కి అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మీకు సజెషన్స్కి సంబంధించిన వీడియో ఇక్కడ వస్తుంది, మీ జిల్లాకి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంటుంది, ట్యాప్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.